కాశీనాథ్ మందిరంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. సంగారెడ్డి జిల్లా నారాయణపేట పట్టణంలోని శ్రీ కాశీనాథ్ మందిరంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. శుక్రవారం ప్రారంభమైన ఉత్సవాలలో పురోహితులు గురు జోషి, మోహన్ జోషి ఆధ్వర్యంలో సామూహిక గణపతి పూజ, రుద్రాభిషేకాలు, శేషవాహన సేవ, ఊరేగింపు, మహాహారతి జరిగాయి. గణపతి పూజ చేశారు. 108 మంది దంపతులచే శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులకు మహాప్రసాదం అందించారు. ఉత్సవాలలో దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి పి మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి, జయశ్రీ భూపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అహిర్ పరశురాం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ్, ఆలయ కమిటీ సభ్యులు హనుమంతులు, వెంకటేష్, సాయి, సంగమేశ్వర్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు కూర్చోండి, మా ఎద మీద నిలబడినట్టుంటది, కూర్చోండి. మీరు అందరు చక్కగా నీడ పట్టులో కూర్చోండి. అందరు యక్ష రాక్షస సంక్షత క్షర మోక్ష ద విదు ఆశ సుందర
శివాయ నమః. స్థానిక పురాతన కాశీనాథ మందిరం నారాయణఖేడ్ నందు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మొదటి రోజు నుంచి ఈరోజు వరకు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ విజయవంతం చేసినారు. మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవచనము, ధ్వజారోహణము, అంకురారోపణము, సాయంకాలము శేషవాహన సేవతో మొదటి రోజు సేవ, 2వ రోజు ఉదయం సుప్రభాత సేవతో మహాశివరాత్రి పర్వదినం నందు సామూహిక అభిషేకాలు, అర్చనలు, అదేవిధంగా సాయంకాలం నందివాహన సేవపై నారాయణఖేడ్ పట్టణ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం. అదేవిధంగా 3వ రోజు లోక కళ్యాణార్థం భక్తులందరూ కూడా నిన్న మహాశివరాత్రి ఉపవాసాలు దీక్షలో ఉండి ఈ 3వ రోజు అత్యంత వైభవంగా 108 మంది దంపతులచే లోక కళ్యాణార్థం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా స్థానిక శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో, ఎండోమెంట్ అధికారి మోహన్ రెడ్డి గారి యొక్క చొరవతో, హన్మండ్లు సేట్ గారి సాయ సహకారములచే ఈ మహాశివరాత్రి ఉత్సవములు ఈరోజుతో ఈ యొక్క కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగిసిన ఉన్నాయి. కావున సమస్త భక్తులు ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను విజయవంతం చేస్తూ సంపూర్ణమైనటువంటి కాశీనాథుని అనుగ్రహం పొందగలని కోరుతూ సర్వే జనా సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నారాయణఖేడ్ అతి ప్రాచీనమైనటువంటి కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రాంగణంలో గత 3 రోజులుగా అత్యంత వైభవపేతంగా లోక కళ్యాణార్థమై మొట్టమొదటి రోజు గణపతి పూజ కార్యక్రమం ప్రారంభమై అంకురారోపణ, ధ్వజారోహణము, మా స్వామివారికి నారాయణఖేడ వీధులలో శేషవాహనంపై సేవా కార్యక్రమము, తదుపరి నిన్నటి కార్యక్రమంలో భాగంగా స్వామివారికి న్యాసపూర్వకంగా విశేషమైనటువంటి రుద్రాభిషేకము, భక్తులకు అందరికీ సందర్శనము, అలాగే సామూహిక అభిషేక కార్యక్రమాలు చేసి రాత్రి 12:24 లింగోద్భవ కార్యక్రమం కూడా జరుపుకొని ఈరోజు జగత్తు రక్షణకై లోక కళ్యాణార్థమై శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని కనుల విందుగా 108 మంది దంపతులచే అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు మరియు అందరికీ కూడా ఇలా మాధ్యమాల ద్వారా చూసినటువంటి వాళ్ళకి కూడా ఆ శివానుగ్రహం లభించి ఇలాగే ఇంకా ధర్మ పరిరక్షణ చేస్తూ ఇలాగే ధర్మాన్ని అందరూ కూడా నిలబెట్టే బాధ్యత అందరి గుహస్కందాలపైన వేసుకోవాలని కోరుకుంటూ సనాతన ధర్మానికి జయం కలగాలని కోరుకుంటూ కాశీ విశ్వనాథ భగవానికి జై. ప్రజలకు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు కాశీనాథ్ మందిర్లో మొదటిసారిగా ఈ కళ్యాణ సమకార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారి దంపతులతో పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఇంకోసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. చంద్రశేఖర్ నా పేరు. జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను దేవాదాయ ధర్మదాయ శాఖలో. గత 2 సంవత్సరాలుగా ఈ కాశీనాథ స్వామి దేవాలయం నారాయణఖేడ్లో రావడం జరిగింది. దేవాలయం ఎండోమెంట్లోకి ఈసారి మొదటిసారిగా మహాశివరాత్రి సందర్భంగా దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామస్తులు అందరు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని
విజయవంతం చేశారు. అందరికీ దేవాదాయ శాఖ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు SKS ఫ్లై టీవీ.